పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి జీవితం నలుగురికి ఆదర్శప్రాయం. ఆయన నేడు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి స్టార్స్తో కలిసి ఏపీ సీఎం జగన్ను సినిమా పరిశ్రమ సమస్యలపై కలిశారు. అందరూ స్టారడం కారణంగా వెళ్లారు. కానీ నారాయణమూర్తిని స్వయంగా ఏపీ సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. ఆయనకు స్టారడం లేకున్నా, ఇండస్ట్రీ పెద్ద కాకున్నా, తనకంటూ సొంత ఇమేజ్ కారణంతో ప్రభుత్వం గౌరవించి నారాయణమూర్తిని చర్చలకు ఆహ్వానించింది. ఎందుకంటే ఆయన గతంలో సినిమా థియేటర్లు మూతపడ్డప్పుడు ముందుండి తానే మంత్రి పేర్నినాని కలిసి థియేటర్ యాజమానుల కష్టాలను చెప్పారు. థియేటర్ మూతపడితే ఓనర్ షాపింగ్ మాల్ కట్టుకుంటాడు, చివరకు ఫంక్షన్ హాల్ అయినా కట్టుకుంటాడు. కానీ సినిమా పరిశ్రమకు నష్టం, అందులో పనిచేసే కార్మికులకు నష్టం. థియేటర్ బయట బజ్జీల బండి వ్యక్తి, పాన్ షాప్ నుంచి అరటిపళ్ళు అమ్ముకునే వారికి కూడా ఆదాయం పోతుంది. మంచి మనసుతో థియేటర్లు తెరిపించాలని కోరారు. కొన్ని షరతులతో థియేటర్లు తెరిపిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో ఆ సమస్య అంతటితో ముగిసిపోయింది. ఇప్పుడు థియేటర్ సమస్యలే కాదు, టికెట్ రేట్లు, చిన్న సినిమాల విషయంలో నారాయణమూర్తిని ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించారు జగన్. ఎందుకంటే ఆయన నిర్మాతగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, హీరోగా అన్ని విభాగాల్లో ఆయనకు అనుభవం ఉంది. పెద్ద హీరోలు, స్టార్ హీరోలు కేవలం టికెట్ల గురించే మాట్లాడతారేమో. ఇంకా చెప్పాలంటే సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది నారాయణమూర్తికి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన అప్పు చేసి స్నేహితుల సహకారంతో ఎవరూ తనను దర్శకుడుగా చూడకపోవడంతో అర్ధరాత్రి స్వాతంత్ర్యం అనే సినిమా తీశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత వెనుతిరిగి చూడలేదు. సామాజిక సమస్యలైన భూ ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమాలు, చండూరు లాంటి ఘటనల మీద ఆయన సినిమాలు తీసి ప్రజల ఆలోచనను, వారి ఆశయాలను ప్రపంచానికి చూపించారు. తనకు తాను ఏనాడు డబ్బుల కోసం పాకులాడలేదు. అలా 16 సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించి 25 సినిమాల్లో నటించారు. సినిమాల మీద లాభాలు వచ్చినా సినిమాలు తీశారు, నష్టాలు వచ్చినా సినిమాలు తీశారు. అందుకే థియేటర్ ఓనర్ నుంచి నిర్మాతగా అందరూ సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలి, నలుగురు కార్మికులు ఎలా న్యాయం చేయాలనే దానిపై ఆయన ఒక అనుభవం ఉన్న పెద్దగా ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. ప్రభుత్వం సైతం ఆయన హీరోగా చూసి పిలవలేదు. అనుభవంతో పాటు ప్రజలు, కార్మికులు, సినిమా ప్రియుల మీద అవగాహన, నిజమైన బాధ ఉన్న వ్యక్తిగా గుర్తించి చర్చల్లో కూర్చోబెట్టింది. ఇది ఆయన స్వతహాగా తెచ్చుకున్న గౌరవం. అందుకే హీరోగా మెగాస్టార్ పక్కన కూర్చోగలడు, దర్శకుడుగా రాజమౌళి పక్కన ఉండే అర్హత ఆయనకి ఉంది. ఇప్పుడు థియేటర్ల ఓనర్ల కష్టాలతో పాటు చిన్న సినిమాల కోసం చర్చల్లో కూర్చున్నారు నారాయణమూర్తి. ప్రజా జీవితం కోసమే ఆయన పెళ్లి చేసుకోలేదు. తనకు నచ్చినంత వరకు రైతు సమస్యలు, కూలీల కష్టాలను సినిమాగా చూపించి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. బ్లాంక్ చెక్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్, నా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ రాసుకున్నా ఇస్తాను, ఒకటి పక్కన ఎన్ని సున్నాలైనా పెట్టుకోండి, ఇస్తాం, కానీ టెంపర్లో మీరు నటించాలని కోరారు. కానీ నాకు డబ్బు కాదు ముఖ్యం, నేను కమర్షియల్ సినిమాల్లో నటించలేను, నా తత్వం అది కాదు నారాయణ, దట్ ఈజ్ నారాయణమూర్తి. కారు లేదు, బంక్లా లేవు, చిరంజీవి మాదిరిగా విమానాల్లో రాలేదు. హైదరాబాద్ ఎంజీ బేస్ బస్సెక్కి విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలో సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారు. ఆయన దగ్గర 2-3 వేల మించి ఉండవు, కానీ మనసు మంచిది, మనిషి గొప్పవాడు. సినిమా బాగుండాలి, సినిమా ప్రియుడు సంతోషంగా సినిమాలు చూడాలి, పరిశ్రమ వెలిగిపోవాలని కోరుకునే వ్యక్తి. అందుకే పార్టీ బలం లేకున్నా, స్టారడం లేకున్నా తానున్నానంటూ ముందుండి చర్చలు జరిపారు నారాయణమూర్తి. అదే గౌరవంతో సీఎం జగన్ సైతం ఆయన్ను పిలిచి గౌరవించారు. ఆయన కారణంగానే చర్చలకు ముందడుగు పడింది. అందుకే చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళితో పాటు నారాయణమూర్తి కలిశారు. సినిమా టికెట్ల సమస్యల నుంచి థియేటర్ కష్టాలన్నింటికీ శుభం కట్టు పడింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.